मंचिर्याल जिल्ला बेल्लंपल्ली श्री वासवी कन्याका परमेश्वरी आलयंलो वासवी भजन बृंदं आध्वर्यंलो निर्वहिस्तुन्न भजन कार्यक्रमं वैभवंगा कोनसागुतोंदी। फिब्रवरी 21 वरकु ई कार्यक्रमं कोनसागनुंदी। ఈ నేపథ్యంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి రమా కోనప్ప భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహిళలతో కలిసి కోలాటం వేశారు. భజనల వల్ల భక్తిభావం పెంపొందుతుందని అన్నారు. ఈ వేడుకల్లో కాగజ్ నగర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ రాచకొండ గిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా సోదరీమణులందరితో పాటు కలిసి మరి కోలాట నృత్యాలలో పాల్గొనడం జరిగింది. మరి మా భజన బృందంలో 17 రోజుల నుంచి కూడా జరుగుతున్న కార్యక్రమంలో మరి నిన్నటి రోజున కూడా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ప్రాణం సతీష్ గారు, మరి బెల్లంపల్లి శాసనసభ్యులు చిన్నయ్య గారు, జడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మి గారు, వారితో పాటు మరి ఎక్స్ఎమ్మెల్యే ఓదర్ గారు, కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ శ్వేతా సీదర్ గారు, అలాగే ఏఎంసీ మార్కెట్ చైర్మన్ కళ్యాణి భీమగౌడ్ గారితో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్లు కూడా మరి నిన్నటి నుంచి కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇక ముందు కూడా జరిగే కార్యక్రమాలలో కూడా పారిశ్రామికాభివృద్ధి చైర్మన్ అమరావతి లక్ష్మీనారాయణ గారు, టూరిజం చైర్మన్ మరి ఉప్పల శ్రీనివాస్ గారితో పాటు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోరెడ్డి దామోదర్ గారు, మరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సముద్రాల వేణుగోపాలచారి గారితో పాటు దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ అల్లూర ఇంద్రకరణ రెడ్డి గారు కూడా చివరి రోజు వరకు కూడా వారు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ నియోజకవర్గ అభివృద్ధి గురించి, మంచిర్యాల జిల్లా అభివృద్ధి గురించి, కాశీ నుంచి రామేశ్వరం వరకు కూడా 108 ప్రాంతాలలో 24 గంటల భజన కార్యక్రమాలు నిర్వహించాలనే తలపుతో కాశీ నుంచి రామేశ్వరం వరకు భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పటి వరకు 52 స్థానాల్లో భజన జరిగింది. అదేవిధంగా 21 రోజులు 504 గంటల భజన కార్యక్రమంలో కూడా బెల్లంపల్లి పట్టణంలోని వాసవి మాత దేవాలయంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ప్రతి గ్రామ స్థాయి నుంచి ప్రతి పట్టణ వారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హిందూ ధర్మాన్ని రక్షించడానికి, హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ యొక్క భజన కార్యక్రమం కూడా ఎంతో ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. దీనికి